నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఒక దళిత ద్రోహి. ఎస్, మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఒక దళిత ద్రోహి. మూడోసారి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఒక దళిత ద్రోహి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున దళితులపైన దాడులు, ఇంకో పక్కన దళితులకి అన్యాయం చేస్తున్నారు. మనం ఒక్కసారి చూస్తే, నర్సీపట్నంలో ఆనాడు కోవిడ్ వచ్చినప్పుడు నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ గారు పీపీఈ కిట్ అడిగినందుకు అతన్ని సస్పెండ్ చేసి పిచ్చోడిని చేసి ఏకంగా గుండుపోటు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం అతన్ని వ్యక్తిగతంగా హెరాస్మెంట్ చేసింది. ఇంకో పక్కన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఎస్సీ నియోజకవర్గం, ఆయన కూడా ఒక దళితుడు, ఆయన కూడా ఆయన నియోజకవర్గంలో ఒక దళిత డాక్టర్ అనితారాణి గారు పెద్ద ఎత్తున మెడిసిన్ స్కామ్ జరుగుతుందని అక్కడున్న ప్రజాప్రతినిధులని నిలదీసినందుకు ఆమె బట్టలు మార్చుకుంటున్న సమయంలో వీడియో తీసి ఈ వైకాపా కుక్కలు వీడియో తీసి ఆమెని ఎగతాళి చేస్తాం జరిగింది. ఇంకో పక్కన ఈస్ట్ గోదావరి జిల్లాలో వరప్రసాద్ అన్న కుర్రోడు ఇసుక మాఫియా వ్యతిరేకంగా పోరాడినందుకు ఏకంగా పోలీస్ స్టేషన్లోనే అతనికి గుండు కొట్టారు. అదే ఈస్ట్ గోదావరి జిల్లాలో అనంతబాబు అని ఒక శాసన మండలి సభ్యుడు, నిజంగా నాకు సిగ్గేస్తుంది, నేను కూడా శాసన మండలి సభ్యుడు, అలాంటి శాసన మండలిలో అలాంటి ఎదో ఉంటుంది, నిజంగానే నాకు బాధాకరం. ఎంత అహంకారం అండి, అతని డ్రైవర్ని అతి దారుణంగా కిరాతకంగా చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. అంతేకాదు, ఇప్పుడు అతను జైల్లో ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి ఏకంగా సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని బెదిరించి కేసుని వెనక్కి తీసుకోమని చెప్తున్నారు. అంటే దళితులు ఎంత చిన్నచూపో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఇంకా పుంగనూరులో, చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓం ప్రతాప్ ఒక కుర్రోడు, ఈ జగన్మోహన్ రెడ్డి మద్యం పాలసీల పైన ఇది కరెక్ట్ కాదు, మద్యం ధరలు విపరీతంగా పెంచేస్తున్నారని పోరాడినందుకు రాత్రి అతను చంపేసి శవాన్ని కుటుంబం దగ్గర పెట్టారు. ఇంకో పక్కన ఆయన సొంత జిల్లా అండి, సొంత జిల్లా కడప, సొంత నియోజకవర్గం పులివెందుల, పులివెందుల్లో ఒక దళిత మహిళ నాగమ్మని అతి కిరాతకంగా దారుణంగా రేప్ చేసి హత్య చేస్తే ఆ కుటుంబాన్నే మాయం చేశాడు ఈ దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఆ కుటుంబానికి అండగా నిలబడేదానికి మా ఎస్సీసీల అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారు, మా తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత గారు అక్కడికి వెళ్తే వాళ్ళపైన, అంటే దళితుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. నా మంగళగిరి నియోజకవర్గంలో కృష్ణయ్యపాలెం ఒక గ్రామంలో పెయిడ్ యాక్టర్లను తీసుకొచ్చారండి. పెయిడ్ యాక్టర్లని తీసుకొచ్చే సమయంలో అక్కడున్న దళిత రైతులు అడ్డం తిరిగి, ఇది మేము శాంతియుతంగా ధర్నా చేస్తాం, మీరు రావద్దు అని చెప్పినందుకు దళిత రైతులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులేసి వాళ్ళ చేతులకి చంకలు వేసి ఈ ప్రభుత్వం తీసుకెళ్తాం మనందరం చూసాం. అంటే దళితులంటే ఎంత చిన్న చూపు, దళితులంటే ఎంత లెక్కలేనితనం, ఇవన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈరోజు మనందరం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో వాళ్ళకి రావాల్సిన నిధులు, కార్పొరేషన్ ద్వారా రావాల్సిన లోన్లు, వాళ్ళకి కలగాల్సిన హక్కుల్ని రాకుండా చేసింది ఈ ప్రభుత్వం. ఈరోజు మనం చూస్తే 26 మన ఎస్సీ సోదరులకు సంబంధించిన 26 రాజ్యాంగం కల్పించిన సంక్షేమ కార్యక్రమాలు, హక్కుల్ని ఈ ప్రభుత్వం వాళ్ళకి అందజేయట్లేదు.
నేను శాసన మండలి సభ్యుడిగా బడ్జెట్ నేను చూసా. ఎస్సీ సప్లై అని చదివితే దాంట్లో ఉన్న నిధులు అమ్మ ఒడి ఇంత, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఇంత, సో ఇవన్నీ కలిపితే ఎస్సీ సప్లై అని అంట. అంటే ఎస్సీ కాలనీలో ఒక రోడ్ వేయాలని, ఎస్సీ సోదరులకి ఆర్థికంగా బలోపేతం అయ్యేదానికి వాళ్ళకి బండ్లు ఇవ్వాలని, లేదంటే వాళ్ళు అన్ని రకాలుగా ఆదుకునేదానికి మటుకు నిధులు లేవు ఈ ప్రభుత్వం దగ్గర. కానీ ఇదే దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి డావోస్ పర్యటన వెళ్ళేదానికి 808 కోట్ల రూపాయలు ప్రత్యేక విమానానికి ఖర్చు పెట్టేదానికి డబ్బులునే, కానీ దళితులకు ఇచ్చేదానికి డబ్బులు లేవు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలకు చెందిన యువకులు విదేశాలకు వెళ్ళాలి, విదేశీ విద్య పొంది ప్రపంచం మొత్తం పనిచేయాలి, అవసరమైతే వాళ్ళే కంపెనీలని స్థాపించాలనే లక్ష్యంతో అంబేద్కర్ గారి పేరుతో విదేశీ విద్య పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ దళిత ద్రోహి ముఖ్యమంత్రి అయ్యి 3 సంవత్సరాలు 4 నెలలు అయింది. ఈ 3 సంవత్సరాలు 4 నెలల్లో విదేశీ విద్యకి 1 రూపాయి కూడా ఇవ్వలేదు, 1 రూపాయి కూడా కేటాయించలేదు, 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. కానీ సిగ్గు లేకుండా అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ అన్న విదేశీ విద్యను పెట్టుకున్నాడు. అంటే ఇంకేం చెప్పాలి, ఇది మెంటలోడా, ఈ సైకాటిక్ బిహేవియర్ ఏంటి, ఎక్కడ పోతున్నారు మీరు? నేను అడుగుతున్నా, ఆయన పార్టీలో 28 మంది దళిత శాసనసభ్యులు ఉన్నారు, 4 దళిత లోక్సభ ఎంపీలు ఉన్నారు, అనేక మంది చైర్మన్లు ఎటుగో ఉన్నారు. మీరందరూ ఈరోజు ఆ కుర్చీలో కూర్చుంటున్నారంటే ఆ దయ అంబేద్కర్ గారిది. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మీకు హక్కులు కల్పించారు కనుకనే ఈరోజు మీకు శాసనసభలో, అదేవిధంగా లోక్సభలో, మంత్రివర్గంలో మీకు చోటు ఉంది. మళ్ళీ మీరందరూ ఎందుకు ఈ దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డిని నిలదీయట్లేదని అడుగుతున్నా. ఇంతమంది దళితులు చంపితే ఎందుకు మీరు నోరు తెరిచి మాట్లాడట్లేదని అడుగుతున్నా. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తే ఎందుకు మాట్లాడట్లేదు అంటున్నా. విదేశీ విద్య లాంటి పవిత్రమైన కార్యక్రమానికి అంబేద్కర్ గారి పేరు తీసేస్తే ఎందుకు మీరు మాట్లాడలేదని ఈ సభాముఖంగా ఈ దళిత శాసన సభ్యులని, ఎంపీని, మంత్రుల్ని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిలదీయండి మీ ముఖ్యమంత్రిని. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీ ముఖ్యమంత్రి ఒక దళిత ద్రోహి. నేను చెప్పిన విషయాలు ఒక్కటి తప్పున్నా నేను క్షమాపణ చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. ఇవన్నీ కరెక్ట్ అవుతే మీరు ఒప్పుకుంటారా మీ ముఖ్యమంత్రి దళిత ద్రోహి అని ఈ సభాముఖంగా వాళ్ళందరినీ నేను అడుగుతున్నా. ఈరోజు గుంటూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మా నాయకులందరూ ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు, పోరాడుతున్నారు. అందుకే విదేశీ విద్య పేరు మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టే వరకు ఆమరణ నిరాహారదీక్ష చేసేదాన్ని కూడా ఈరోజు వాళ్ళు దిగారు. ఈ పోరాటం ఇక్కడితో మొదలవుతుంది. మేము ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ దళిత ద్రోహిని ఎండగట్టే వరకు మేము అందరం కలిసికట్టుగా పోరాడతామని ప్రజలకి, దళితులు కూడా నేను హామీ ఇస్తూ నేను సెలవు తీసుకున్నా. అందరికీ నమస్కారం.